మంచి సినిమా చేయాలని ఒక తాపత్రయం ఉండేది. అంతకన్నా బిఫోర్ నేను 93లో అంటే మీరు అన్ని కరెక్ట్గా ఉంటే మీ బ్యానర్ మీద ఫస్ట్ సినిమా కాకపోతే టైటిల్ వేరే ఉండేది. అలీ గారితో చిన్న చిన్న హీరోస్ తోటి మీరు సినిమా చేసేవారు. ఒకేసారి రోజు అలాంటి పెద్ద హీరోయిన్ పెట్టి సినిమా చేయడానికి కారణం ఏంటి? ఈవెన్ మన యాజ్ ఎ డైరెక్టర్గా వీడు మిస్టేక్స్, ఒక సీనియర్ ఆర్టిస్ట్గా చూసినామని అనుకున్నాడు. నాకు షార్ట్ పెట్టినప్పుడు ఏంటి ఈయన ఇక్కడ వెళ్ళాడుతున్నాడు. సో అలా అందరూ నాకు ప్రతి సినిమాకు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ బాగా కోఆపరేట్ చేశారండి. అలానే తీయగలిగినా నేను. లోపమా మంచి అదా తెలియదు, లోపం అనుకోవచ్చు. నాకు అందుబాటులో ఉన్న వాళ్ళతో నేను సినిమా చేసుకున్నాను. ఎస్టాబ్లిష్డ్ కాకుండా అప్కమింగ్ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేశారు? మీరు నేను సంపంగి ఉందండి, మహేష్ బాబు గారు ఆయన చేయాలి సినిమా. ఫస్ట్ సినిమాని నేనైతే ముందే చేశాను, యాదడ్డి గారు అన్నాడు బాగా చేయండి బాగా చేయండి, నెక్స్ట్ అదే చేద్దాం అనుకున్నారు. రాకుమారి బయటకు రిలీజ్ అయింది, హిట్ అయింది. నేను ఫస్ట్ సినిమాని పెట్టాలి ద్వారా అసలు ఆ టైటిల్ దాంతో జనాలలో అలినైతే చిరంజీవి గారు కూడా ఎరా పిట్టల్దరా అని పిలిచాడు. చిన్న సినిమాలు బతకాలి అని చెప్పేసి దానికి సంబంధించి మీరు ఒక అసోసియేషన్ పెట్టారు. సో అట్ ద సేమ్ చిన్న సినిమాలు ప్లస్ మినీ థియేటర్స్ రెండింటి మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎంతవరకు ఇది సక్సెస్ఫుల్గా ముందుకు పోగలదని మీరు అనుకుంటున్నారు? ఎన్నో వందల సినిమాలు వస్తున్నాయి. ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆడుతున్నాం కూడా పెద్ద సినిమా వస్తుందంటే తీసేసి వాళ్ళ పెద్ద సినిమాలకు ఇచ్చేవారు డిస్ట్రిబ్యూటర్స్. సో అటువంటిప్పుడు ప్రొడ్యూసర్కి ఎంత నష్టం ఉండదు. ఇండస్ట్రీలో వాడికి ఏముండదు, సోమరిపోతూ కొంతమంది టెక్నీషియన్ డిపార్ట్మెంట్లో నేను చెప్తున్నాను, వాడికి ఇంటికి కార్ పోవాలి, రాగానే మూడు రకాల టిఫిన్ పెట్టాలి. అంటే శ్రీశాంత్ అనే వ్యక్తి ట్యాంపరింగ్ ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా బహిష్కరించబడ్డటువంటి ఒక క్రికెటర్, అతని బయోపిక్ తీసుకోవడంలో మీ యొక్క గట్స్ ఏంటి? మాట్లాడినా